గుడ్ మార్నింగ్ ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16:9 ధ్యానించుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఈ మాటను మనం ధ్యానించుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనే మాటని ఇంగ్లీష్ బైబుల్ ఏమంటాడంటే, ద వైడ్ డోర్, దెర్ ఈజ్ ఎ వైడ్ ఓపెన్ డోర్ ఫర్ ఎ గ్రేట్ వర్క్ హియర్. దెర్ ఈజ్ వైడ్ ఓపెన్ డోర్ ఫర్ ఎ గ్రేట్ వర్క్ హియర్. అందుకనే మన తెలుగు బైబిల్లో కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనే మాటకి క్రింద ఫుట్ నోట్లు దాని అర్థం ఏమిచ్చాడు, ద్వారము నాకు తెరవబడి ఉన్నది. అంటే దేవుని యొక్క పరిచర్య నిమిత్తము దేవుడు నాకు ఒక గొప్ప ఉన్నతమైన ద్వారాన్ని తెరిచాడు, కనుక నేను ఆ యొక్క తెరవబడిన ద్వారాన్ని బట్టి బలమైన సేవ చేయవలసిన వాడినై ఉన్నాను. బైబిల్లో పౌలు గారు, బర్బకిగా పౌలు గారి మాటల్లో ఆయన రాసిన పత్రికల్లో కానీ ప్రకటన గ్రంథంలో కానీ దేవుడు ద్వారాన్ని తెరుచుట అనే మాటకి అర్థం ఏంటంటే, తన పని నిమిత్తము మనకి అవకాశం ఇచ్చుట. పౌలు భక్తుడికి దేవుడు ద్వారాన్ని తెరిచాడట. ఎటువంటి ద్వారం అట? వైడ్, గ్రేట్ వైడ్ ఓపెన్ డోర్, గొప్ప ఉన్నతమైన పెద్ద తెరవబడిన ద్వారము. ఆ ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది, కనుక నేను బలమైన సేవ చేయవలసిన వాడినై ఉన్నాను. అయితే అనేకులు, ఎదిరించేవారు కూడా మాకు అడ్డుగా ఉన్నారు. మమ్మల్ని, మా యొక్క పరిచర్యను ఆటంకపరుస్తూ ఇబ్బంది పరిచేవారు అనేకులు ఉన్నప్పటికీ దేవుడు ద్వారము తెరిచాడు, కనుక నేను అక్కడ మరికొంతకాలం ఉండి నేను బలమైన సేవ చేయవలసిన వాడినై ఉన్నానంటున్నారు. సేమ్ ఇదే మాట ఆయన రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 12వ వచనంలో మనకు కనబడుతుంది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున అని చెప్పి చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఇక్కడ 1వ లైన్లో మనం చూసినట్లయితే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, దానికి కూడా ఫుట్ నోట్లు ఏమిచ్చాడు, ద్వారము తెరవబడి ఉండగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎక్కడికన్నా వెళ్ళి దేవుని సేవ మనం చేయాలన్నా ద్వారాన్ని తెరిచేవాడు ప్రభువు. ఆయన ద్వారం తెరిస్తేనే మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఆ కష్టం ఫలిస్తుంది. పౌలు భక్తునికి దేవుడు ద్వారాన్ని తెరిచాడట, త్రోయలో బలమైన సేవ చేయడానికి. ఈరోజు నేను అంటాను, పౌలు భక్తుడికి ద్వారాన్ని తెరిచిన దేవుడే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ద్వారం తెరిస్తేనే మనకి ఏ కార్యమన్నా జరుగుతుంది. అది సేవకుడికి సేవ అయినా, వ్యాపారస్తునికి వ్యాపారమైనా, ఉద్యోగస్తుడు తన ఉద్యోగంలో ఫలించాలన్నా, మరి చదువుకుంటున్న విద్యార్థి తన చదువులు ఎక్సెల్ అవ్వాలన్నా, ప్రభువా నీ దయగల ద్వారము నా కొరకు తెరవ్వా, నీవు ద్వారం తెరిస్తేనే నేను సక్సెస్ అవ్వగలనయ్యా, నీ గ్రేట్ డోర్, వైడ్ ఓపెన్ డోర్ని నాకు నా కొరకు అనుగ్రహించయ్యా, అందులో నేను ప్రవేశించి నీ మార్గములో నేను నడిచి నేను సక్సెస్ అవుతాను ప్రభువా. పౌలు భక్తునికి నువ్వు ద్వారాన్ని తెరిచావు, కనుకే ఆయన అనేక చోట్లకు వెళ్ళి ఎన్ని అడ్డులు ఆటంకాలు వదినా అద్భుతంగా నాయన నీ సేవ చేసి సంఘాలను కట్టాడు కదా, నాకు కూడా నీ యొక్క ద్వారాన్ని తెరువు ప్రభువా అని దేవుడిని అడుగుదాం. అయితే గమనించండి, పౌలు భక్తునికి దేవుడు ద్వారం తెరవడానికి గల కారణము ఆయనలో ఉన్న ప్రార్థన, పవిత్రత, ఆసక్తి. మరి మనలో కూడా ఉండాలి, ప్రార్థన ఉండాలి, పవిత్రత ఉండాలి, ఆసక్తి ఉన్నప్పుడు
ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. చాలామందికి ఆశ ఉంటుంది, పవిత్రత ప్రార్థన ఉండదు. మన జీవితంలో ఆశ ఉండాలి, పవిత్రత ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడైన ద్వారం తెరిచినప్పుడు, ఇందాక పౌలు గారు చెప్పినట్టుగా మన చదివే వాక్యంలో ద్వారం తెరవబడి ఉన్నది, అయితే మమ్మల్ని ఎదిరించేవారు కూడా అనేకులు ఉన్నారు. ఉంటే ఉండనే, నో వెపన్ దట్ ఫార్మ్డ్ అగేనెస్ట్ అస్ షల్ ప్రాస్పర్. మనకి వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపింపబడిన వర్దలదు, ఎందుకంటే ఆయన ద్వారం తెరిచాడు కాబట్టి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘముతో యేసు ప్రభు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు దావీదు తాలపు చెవి గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అంటూ ఆయన ద్వారము మూయగా చదుదామన్నమాట. ప్రకటన గ్రంథం 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాలపు చెవిని కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఆయన ఒకసారి ద్వారం మోస్తే తెరుచుట ఎవడ వల్ల కాదు. అంటే అర్థం ఏంటంటే, మనల్ని ఆ యొక్క మార్గంలో ఆ పనిలో సక్సెస్ అవడం దేవుని చిత్తం కాదని దేవుడు మార్గాన్ని క్లోజ్ చేస్తే మనకు సహాయం చేసేవారు ఎంతమంది ఉన్నా మన వల్ల కాదు, పనులు ఏమీ కలిసి రావు. మన తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కృషి ఉండొచ్చు, రికమెండేషన్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, భుజబలం ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు, అయినా ఫెయిల్యూర్స్ అవుతాం. ఎప్పుడు దేవుడు ద్వారం మూసేస్తాడు? ఎందుకు ద్వారం మూసేస్తాడు? అయితే అది ఆయన చిత్తం కాకపోవచ్చు, లేకపోతే ఆయనకి ప్రీతికరమైన నింద చెప్పని చూసారా, ఆసక్తి ఉంటుంది కానీ ప్రార్థన పవిత్రత లేకపోతే దేవుడు ద్వారాన్ని మూసేస్తాడు. ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా అని చెప్పి మనం సరిచేసుకుంటే దేవుడు మన కొరకు ద్వారాన్ని తెరిస్తే ఎవడు మూయడానికి ట్రై చేసినా వాడి వల్ల కాదు, ఎవడు ఎంతమంది మనల్ని ఆటంకపరిచినా వారి వల్ల కాదు. పౌలు భక్తునికి ద్వారము దేవుడు తెరిచేయడంటే అర్థం ఏంటి? వాక్యం బోధించే అవకాశం దేవుడిచ్చాడు, అడ్డులను ఆటంకాన్ని తొలగించే కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈయన వాక్యం బోధించినప్పుడు వినేవారిలో రక్షణ కార్యం జరిపించి వారు అంగీకరించి విశ్వసించి మారు మనసు పొందేస్తారు, ఎందుకంటే ద్వారం ఆయన తెరిచాడు కాబట్టి. అపోస్తుల కార్యాలు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 14:27 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు మనకి తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్య జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. దేనికి ద్వారం తెరిచాడు ఆయన? అన్య జనులు విశ్వసించుటకు ఆయన ద్వారాన్ని తెరిచాడట. వన్స్ ఆయన ద్వారం తెరిస్తే పౌలు గారే కాదు, నువ్వు నేను వాక్యం చెప్పినా ఆత్మలు రక్షింపబడిపోతాయి, ఎందుకంటే ద్వారాన్ని ఆయన తెరిచాడు. వారి హృదయాలను కూడా తెరిచేవాడు ఆయనే కాబట్టి. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, మనం ఏ వృత్తిలో ఉన్నా ప్రభువా నా కొరకు నీ ద్వారాన్ని తెరువయ్యా, నీ ద్వారం తెరవబడడానికి కావలసిన ఆసక్తి పరిశుద్ధత ప్రార్థనా జీవితం నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడి ద్వారం తెరిచినప్పుడు, మార్గాన్ని సరళం చేసినప్పుడు విశ్వాసముతో వెనుదిరుక్కుండా బహుబలంగా ముందుకు వెళదాం. పరిశుద్ధాత్ముడు మనకి అట్టి కృప, అట్టి శక్తి, అట్టి దీవునిచ్చి ప్రభు యొక్క కృపలో, ఆయన మహిమైశ్వర్యములో, ఆయన సేవలో, మన చేతి పనుల్లో మనల్ని దీవించి వర్ధల చేసి మనల్ని మన కుటుంబాలని రక్షించి కాపాడి ఫలింపజేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ధ్యానించిన వాక్యము మాకు రక్షణగా, నీ సేవలో మేము ఫలించే విధముగా, మా చేతి పనులు అభివృద్ధి పొందే విధముగా నీ పరిశుద్ధ దయగా ద్వారం మా కొరకు తెరిచి మమ్మను, మా కుటుంబాలను, మా ఇంటిలో పది అందరినీ ఈ ప్రార్థనలు ఏకీభవించి ఈ వాక్యం విశ్వసించే వారందరి పట్ల ఈ వాక్యం ఫలింపజేసి నెరవేర్చి దీవించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెని మనకు తోడుండి మనల్ని ఏలి పాలించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనతో ఉండునుగాక. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.